హాయ్, మీ పేరు? కీర్తన. కీర్తన, బిగ్ బాస్ సీజన్ 8 చూస్తున్నావా? చూస్తున్నా. అందులో నీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు? విష్ణుప్రియ. విష్ణుప్రియ, ఎందుకో విష్ణుప్రియ? విష్ణుప్రియ గేమ్ మంచిగా ఆడుతుంది అనిపిస్తుంది, కానీ ఫోకస్ ప్రదీప్ పైన పెడతాను. సో ఫోకస్ ప్రదీప్ పైన పెడితే తన గేమ్ కి ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది అంటావా? ఎలా ఎఫెక్ట్ అవుతుంది అంటే ఆయన మీద ఫోకస్ పెడితే ఆమె గేమ్. అయితే ఇప్పుడు చూస్తున్నావు కదా, ఎక్కువ విష్ణుప్రియ ఎక్కువ అట్రాక్ట్ అవుతుందా, లేకపోతే పృథ్వీ ఎక్కువ అట్రాక్ట్ అవుతుందా? విష్ణుప్రియ. విష్ణుప్రియ. విష్ణుప్రియ వాళ్ళ ఫాదర్ వచ్చాడు కదా, తన ఎక్కువ అంత ఎమోషనల్ అవ్వలేకపోయింది, ఎందుకని? విష్ణుప్రియ. సో ప్రీవియస్ సీజన్ కంటెస్టెంట్స్ తో కంపేర్ చేస్తే ఈ సీజన్ కంటెస్టెంట్స్ నీకు స్ట్రాంగ్ అనిపిస్తున్నారా, లేకపోతే ప్రీవియస్ సీజన్ కంటెస్టెంట్స్ స్ట్రాంగ్ అనిపిస్తుంది? ఈ సీజన్ స్ట్రాంగ్. ఈ సీజన్ స్ట్రాంగ్. ఎందుకు స్ట్రాంగ్ అనిపిస్తుంది అంటే వీళ్ళు స్ట్రాంగ్ గా ఉన్నాడు, వాళ్ళు వచ్చారు కదా. ఓకే, కంపేరింగ్ టు ప్రీవియస్ సీజన్స్ లో గేమ్స్ హార్డ్ గా ఉన్నాయా, ఈ సీజన్ లో ఉన్న గేమ్స్ హార్డ్ గా అనిపిస్తున్నాయా? రెండు ఓకే ఉన్నాయి. రెండు ఓకే ఉన్నాయి. అండ్ నువ్వు చూస్తున్నావు కదా, రోజు రోజుకి కంటెస్టెంట్స్ తగ్గిపోతున్నారు, అండ్ వైల్డ్ కార్డ్ లో మరి 4 మెంబర్స్ ఏ ఉన్నారు కదా. వైల్డ్ కార్డ్ లో మీకు వరుసగా లైన్ లో వాళ్ళు వెళ్ళిపోవడం ఎలా అనిపిస్తుంది, అంటే బిగ్ బాస్ టీమ్ అలా ఏమైనా చేస్తుందా? వాంటెడ్లీ లేదా? అలా ఏం చేస్తుంది? అలా ఏం చేస్తుంది? గంగవ్వ ఉన్నప్పుడు బాగుందా, లేనప్పుడు బాగుందా? లేనప్పుడు బాగుంది. ఆమె వల్ల హౌస్ లో యూజ్ ఉందా లేదా? లేదు. లేదు. ఎందుకు యూజ్ లేదు అనుకుంటున్నారు? అంటే ఆమె వచ్చి ఏం చేస్తా, గేమ్స్ ఆడలేదు, ఏం చేయలేదు, ఆమె వచ్చి యూజ్ లేదు. ఇన్ఫినిటీ ఆఫ్ ఫన్ అని చెప్పారు కదా, మీకు ఇన్ఫినిటీ ఆఫ్ ఫన్ దొరుకుతుందా మరి ఇక్కడ ఉన్న దాంట్లో? అవినాష్ వాళ్ళ. అవినాష్ వాళ్ళ దొరుకుతుంది, రోహిణి. బట్ వాళ్ళిద్దరు గేమ్స్ ఆడట్లేదు కదా, జస్ట్ ఓన్లీ ఫన్ కోసమే ఉంటారు. ఫన్ కోసమే ఉంటారు. మరి టాప్ 5 దాకా వస్తారు అనుకుంటున్నా వాళ్ళు? టాప్ 5 దాకా ఎవరు వస్తారు అనుకుంటున్నారు? నబీల్, నిఖిల్, పృథ్వీ, యష్మి, విష్ణుప్రియ. విష్ణుప్రియ. ఎందుకు యష్మి టాప్ 5 దాకా వస్తుంది అనుకున్నావు? టాప్ 5 దాకా యష్మి ఎందుకు వస్తుంది? గేమ్స్ మంచిగానే ఆడుతుంది, కానీ యష్మి ఓవర్ గా రియాక్ట్ అవుతూ ఉంటది, ఫ్లిప్ అవుతూ ఉంటది. సింపతి కార్డు కూడా యూజ్ చేస్తున్నారు అని చెప్తున్నారు, మరి సింపతి యూజ్ చేస్తుందా లేదా? చేస్తుంది, చేస్తుంది. సో ఇప్పుడు ఉన్న వాళ్ళలో బెస్ట్ ఎవరు ఆడుతున్నారు, ఫేక్ ఎవరు ఉన్నారంటే ఏం చెప్తారు? ఫేక్ తేజ ఉన్నారు. టేస్టీ తేజ. టేస్టీ తేజ. ఎందుకు ఫేక్ అనిపిస్తుంది టేస్టీ తేజ అంటే? గేమ్ ఆడడానికి, అంటే ఊరికే పడుకోవడానికి. బట్ గేమ్ ఆడకపోయినా పడుకోవడానికి చూసినా అది ఫేక్ కాదు కదా, తను ఎలా ఉంటున్నాడో అలానే ఉంటున్నాడు అనుకోవచ్చు కదా. అంటే అని వచ్చి బిగ్ బాస్ కి వచ్చిన గేమ్స్ ఇవన్నీ కదా ఆడాలి, అందుకే అలా. నిఖిల్ ని ఎవరైనా ఈజీగా ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చా? చేయొచ్చు. ఎందుకు అట్లా అనిపిస్తుంది? అంటే ముందేమో అస్మిత, అస్మిత అశ్విత సోనియా తోటి ఉంటుండే, ఇప్పుడేమో అమ్మతో అస్మిత. అండ్ తను అట్లా చేయడం వల్ల టాప్ 5 దాకా వెళ్తాడా, మధ్యలోనే బ్రేక్ అవుతాడా? వెళ్తారు నిఖిల్ టాప్. థ్యాంక్ యూ.